అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు సింగనమల మండల కేంద్రం నుండి గార్ల దిన వరకు సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాస్పిటల్లో రోగులకు పళ్లు, రొట్టెలను అందజేశారు. వైసీపీ ముఖ్యమంత్రి నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి సాధారణ ప్రజలకు నడ్డి విరిచిన విధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేస్తే భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం మల్లాపూర్ తండాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త తన మొదటి భార్యతో కలిసి రెండవ భార్యను చంపి చెరువులో పడేశాడు. నిందితుడు శ్రీనికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య మంజులకు ముగ్గురు కుమార్తెలు, రెండో భార్య సాలి ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. వారసుడు పుట్టాడు, ఆస్తి తమకు దక్కదేమని భావించి సాలిని హత్య చేశారని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడు స్థానిక కొత్తూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో మతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్ర వల్ల ఏం ఉపయోగం ఉండదని తలసాని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవిల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులర్పించారు. నల్గొండ జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతోంది. తెలంగాణలోని బహుజనులను విద్యకు, వైద్యానికి ఆర్థికంగా నెట్టివేయబడ్డారని, రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికారం చేపడితేనే విముక్తి జరుగుతుందని ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేవాల దేవగత్ మధిర రోడ్డు నందు గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుంకర కృష్ణమోహన్, సంక్రాంతి జనార్దన్, సురేంద్ర, పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి ఉప్పల్ పీఎస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న సిద్ధగోని అభినవ్, మరో మైనర్ ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు రక్షితామూర్తి. వారి దగ్గర నుండి 16 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గట్కేశ్వర్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని 11 బైకులు స్వాధీనం చేసుకున్నారు గట్కేశ్వర్ పోలీసులు. ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న దిలీప్ రాథోడ్ అనే నిందితుడి నుండి 17 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం